వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో అసలు వైఎస్ షర్మిల ముందున్నటువంటి కొన్ని పెను సవాళ్లు ఏంటి అనేటువంటి అంశం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేపీ రావు గారు మనతో ఉన్నారు. ఆయన సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏంటి సార్ షర్మిల గారి ముందున్నటువంటి పెను సవాళ్లు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో షర్మిల గారు వారి సోదరుడు తరఫున జగన్మోహన్ రెడ్డి గారి బాణం లాగా ప్రజల్లోకి వెళ్ళారు. అన్న విడిచిన బాణం అని చెప్పి ప్రజల్లో తిరిగారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు. అనేక కారణాల వల్ల వారు బయటికి వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకుని ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి ఆవిడ రాజకీయ భవిష్యత్తుకి పునాదులు వేసుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో తన యొక్క వ్యక్తిగత రాజకీయ మరగడు కోసం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉపయోగించుకుని ఆయన వారసురాలుగా క్లెయిమ్ చేసుకోవాలి, చేసుకుంటాను, చేసుకుని కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుస్తాను అని ఈవిడ నమ్మటం, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నమ్మి వారికి బాధ్యతలు అప్పు చెప్పడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఈవిడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంతవరకు సఫలీకృతం అవుతారు, అన్నవదుల రామబాణంగా ప్రజల్లో మెప్పిస్తారా, లేదా అన్నకే తిరిగి బాణంగా గుచ్చుకుంటారా, లేకపోతే అపోజిషన్ పార్టీలకి గుచ్చుకుంటారా, ఎవరి ఓటుని చీల్చుతారు తన బాణంతో, తన వాగ్దాటితో తన ప్రజల నమ్మకాన్ని ఒప్పించగలరు, నమ్మించగలరు? ఇదంతా ఆవిడ ప్రజల్లోకి వెళ్ళి స్పీచ్లు ఇచ్చిన దాన్ని బట్టి, ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారనే దాన్ని బట్టి ప్రజలు ఒక ఎనలైజ్ చేసుకుంటారు. శర్మిల గారు కాంగ్రెస్ పార్టీ కోసం అన్నతో పోరాడుతున్నారా, లేకపోతే ప్రతిపక్షాలతో పోరాడుతున్నారా, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి గత చరిత్ర తీసుకురాటకు ఉపయోగపడతారు, ఈవిడ ఆక్సిజన్ అవుతుందా పార్టీకి లేదా అనేది ఒక కొన్ని రోజులు ఆగితే గానీ మనం చెప్పలేము. షర్మిల గారి ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటే ఏం చెప్తారు సార్? షమిల్ గారి ముందు సవాల్ ఏంటంటే, ముందు ఇంటి పోరు, సోదరుతో పోరాడండి, సోదరు యొక్క అంగబలం ఆర్థిక బలాన్ని తట్టుకోవాలి, వారికి బేసిక్ గా ఉన్నటువంటి మైనార్టీ దళిత క్రిస్టియన్ ఓట్స్ ని తీసుకురాగలగాలి. అది బేస్. జగన్మోహన్ రెడ్డి గారికి బేస్ ఎవరిని చెప్పినా ఈ రోజుకి కూడా దళిత క్రిస్టియన్స్, దళితులు, మైనార్టీ వర్గాలు మెజారిటీ షేర్ వారికే ఉందని చెప్పేసి తెలుస్తుంది పరిస్థితి. దీని నుంచి ఎంతవరకు ఆవిడ కాంగ్రెస్ పార్టీకి తీసుకురాగలరు? ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ లేనప్పుడు ఈ ఓటు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఓటు, మరి ఈ ఓటుని కాంగ్రెస్ పార్టీకి తీసుకురాగలరా, ఇది అంతవరకు సక్సెస్ అవ్వగలరు అనేది ఒకటి. రెండు, ఆవిడ కడపలో నుంచి ఉంటుందా, పులివెందుల్లో నుంచి ఉంటుందా? నుంచుంటే కడప ప్రజలు వైఎస్ఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తారా, ఆడపడుచు గతాన్ని ఈవిడికి సపోర్ట్ చేస్తారా, ఏం చేస్తారనేది ప్రజలు ఇప్పుడు చెప్పలేము కదండి. వాళ్ళు ఈవిడ వచ్చే మాట్లాడే విధానాన్ని బట్టి ఏ రకంగా మాట్లాడతారు, ఎవరిని టార్గెట్ చేస్తారనే దాని మీద ఆవిడ రాజకీయ భవిష్యత్తు. అనాలిసిస్ ప్రకారంగా షర్మిల గారు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేసే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జాతీయ పార్టీలు రెండు, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ రాష్ట్రంలో డిపాజిట్లు తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు, రెండు రీజనల్ పార్టీస్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు వారు ఏదో ఒక రీజనల్ పార్టీ ఖతం అయితే కానీ జాతీయ పార్టీ బతకలేదు. తెలుగుదేశం పార్టీ చచ్చిపోద్దామో, మనం బతుకుతాము దాని మీద అని చెప్పేసి బీజేపీ వాళ్ళు గతంలో ఆశించారు, ఆశపడ్డారు, ఆలోచన చేశారు, దురాలోచన చేశారు. కానీ లీడర్లు పోయేలా క్యాడర్ బాగోలేదు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్ళుగా లూజ్ చేసుకున్నారు. ఇప్పుడు అలాగే వైఎస్ఆర్ పార్టీకి అండాదండా ఉన్నటువంటి పబ్లిక్ ఉన్నారు. మరి వారంతా కూడా వైఎస్ఆర్ పార్టీతోనే కంటిన్యూ అయ్యారనుకోండి, ఈ రెండు రీజనల్ పార్టీస్ మధ్యలో ఈ జాతీయ పార్టీలు ఏం చేయలేవు. షర్మిల గారు వచ్చినా ఏం చేయలేరు, ఇంకొకళ్ళు వచ్చినా ఏం చేయలేరు. ఇక్కడ వాళ్ళు టార్గెట్ చేసేది ఏంటంటే, ఈ రెండు రీజనల్ పార్టీస్లో ఏదో ఒక పార్టీ కేల్కతం దుకాన్ బంద్ లాగా చేయగలిగితే అప్పుడు 2029కి ఏదన్నా జాతీయ పార్టీ మనుగడలోకి వస్తుందేమో. కానీ షర్మిల గారు వచ్చినా, ఎక్స్ వచ్చినా, వై వచ్చినా, ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన అవమానము, పరాభవాలు, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్,
చేసిన దాంట్లో ఇద్దరు పాలు పంచుకున్నారు, ఇద్దరు కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఇద్దరు దోషులే. మరి అలాంటి దోషులు ఇవాళ మేమేదో చేస్తాము ఈ రాష్ట్రానికి చెప్తే నమ్మేంత పరిస్థితుల్లో ప్రజలు ఉంటారని నేను అనుకోను. రెండు, ఈ రీజనల్ పార్టీస్ రెండు కూడా బాగా డెప్త్కి వెళ్ళిపోయినాయి ప్రజల్లోకి. కుల విభజనగా కానివ్వండి, లేకపోతే ప్రాంతీయ అభిమానాలతో కానివ్వండి, ఏ రకమైన అభిప్రాయాలతోనైనా సరే ఒక చొచ్చుకుపోయి ఉన్నారు. ఇలా మనసుల్లోంచి ఆ పార్టీలు తీసేసి ఈ జాతీయ పార్టీలు దూరాలి, ఈ ప్రాంతీయ పార్టీల ద్వారా విషమ గురికలు చల్లి వాళ్ళ యొక్క అమృత హస్తాలలో వాళ్ళ గుండెల్లో పదులు పెంచుకునే విధంగా ప్రజలను తెచ్చుకోవాలి అంటే ఇప్పటికిప్పుడు సర్వేల గారి చేతిలో అల్లా అవుతుంది అభివృద్ధి లేదు. తెల్లారపాటికి 2% లేని కాంగ్రెస్ పార్టీకి 15% తీసుకొచ్చో 20% తీసుకొస్తా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయను. అది ఒక వేవ్. ఆ వేవ్ అనేది రావాలి అంటే ఆవిడ కష్టపడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వేవ్ వచ్చింది, ఒక్క ఛాన్స్, చంద్రబాబు 3 సార్లు వేసాం, ఈ ఒకసారి బాబు చేద్దాం అని ఒక వేవ్ వచ్చింది. కర్నూలు చావుకి ఎన్ని కారణాలు, చంద్రబాబు గారు కూడా ఎన్ని కారణాలు 2019లో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కలవటం కూడా అన్ని కారణాలు. మరి ఈ రెండింటిని మించి సర్వేల్ గారు దాంట్లోంచి ఎంత భాగం ఇక తెలుగుదేశం నుంచి తీసుకుంటుందా, వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటుందా అనేది ఆవిడ నడవడిక మీద, ఆవిడ మాట మీద, ఆవిడ టార్గెట్ చేసుకున్నటువంటి ఆవిడ బాణం ఎవరికి గుచ్చుకుంటుంది, ఒకరికి గుచ్చుకుంటుందా, ఇద్దరికి గుచ్చుకుంటుందా, ఇద్దరు నుంచి ఎన్ని తెచ్చుకుంటుంది అనేది ఎలా చేయాలంటే ఒక 15 రోజులు 20 రోజులన్నా ఆగి ఆవిడ యొక్క నడవడిక, ఆ యొక్క ప్రవర్తన, అరాజకీయంగా చేసే విధానాలు, విధి విధానాలు, పాలసీ మేటర్స్ మీద, విమర్శల మీద, ప్రత్యవర్శల మీద ఆధారపడి ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఈ రోజుకి ఈరోజు చెప్పే పరిస్థితి కాదు. ఓకే సార్, ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏమండి ఎలా ఉంటుందంటే రాజకీయాలు 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా, 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీగా వచ్చి వీళ్ళు రాజకీయాలకి ప్రజలు సేవ చేసే ఉద్దేశం ఉందంట. అంత డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డాడు, ప్రజాసేవ చేయడానికి సిద్ధపడ్డాడు, డబ్బు లేకుండా ప్రజాసేవ చేయలేము. ప్రజాసేవ చేయాలంటే 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలవాలా? ఆ డబ్బు అలాగే ఉంది కదా సార్, చూడబోతే రాజకీయ నాయకులు వ్యవహార శైలి అంతా అలాగే ఉంది. మీకు అదే చెప్పబోతున్నా, ఆ డబ్బు వాళ్ళ తాత తండ్రుల మీద ట్రస్టులు పెట్టి వడతాభక్తి సేవ చేసుకుంటే ఎంతకంటే ఎక్కువ పేరు వస్తుంది. కొట్టు పెట్టు ఇవాళ 50 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ఎలక్షన్కి ఇంకొక 50 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంత కొండలైనా తరిగిపోతాయి. సంపాదించకుండా మళ్ళీ ఎమ్మెల్యేకి ఎవరు పోటీ చేయగలరు, మళ్ళీ ఎంపీకి ఎవరు పోటీ చేయగలరు? ఇప్పుడు రాజకీయాల్లో అందరూ గుణవంతులే, రాజకీయానికి ఏడ్స్ వచ్చిందని అందరూ ప్రజాసేవగా వచ్చాము, ప్రజలకే సేవ చేస్తా వచ్చామని ఆలోచన ఉన్న వాళ్ళు అసలు పార్టీలు మారరు, రాజకీయాలు ఈ పరిస్థితిలో చేయరు, హ్యాపీగా ఇంట్లో ఉంటారు, కూర్చుంటారు. కానీ ఒక ఒక ఏమంటారు ఒక హ్యాబిచువల్, ఒక ఎడిక్ట్ అయిపోయి ఆ పదవులకు, ఆ యొక్క అంగు ఆర్పాటలకు, ఆ విధి విధానాలకు ఒక ఎడిక్ట్ మేము ఉన్నాం. మేము స్పోర్ట్స్కి ఎడిక్ట్ అయిపోయాం. ఇక చావోబద్దు భగ్నంతకాలం సచినంతకాలం ఆ స్పోర్ట్స్లోనే వృతా భక్తి సేవ చేసుకుంటాం అనే దాంట్లో ఎడిక్ట్ అయ్యాం. అట్లాగే రాజకీయాల్లో కూడా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఇంకా కోర్టులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కోర్టులు సంపాదించుకున్నారు, అందరూ సంపాదించుకుంటా వస్తారని నేను అనను కదండి. కాబట్టి ఈ మెజార్టీ ఇవాళ మట్టి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక బిజినెస్ అయిపోయింది, ఒక వ్యాపారం అయిపోయింది. అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామా, టీడీపీలోకి వెళ్దామా, వైఎస్ఆర్లోకి వెళ్దామా అనే పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్లో సీట్లు రాని వాళ్ళు జనసేనలోకి వెళ్తున్నారు, టీడీపీలోకి వెళ్తారు. ఆ రెండు చోట్ల కూడా ఛాన్స్ రాదనుకునే వాళ్ళు నెక్స్ట్ ఆల్రెడీ కాంగ్రెస్కి వెళ్తారు. ఎందుకంటే ఎంతో ఎంతో బీజేపీకి వెళ్ళిన కాంగ్రెస్కి ఈ రాష్ట్రంలో కొంచెం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ వాళ్ళు గత 10 సంవత్సరాల్లో ఏమి చేయలేదు, శల్యసారించి వహించారు, అనుకున్నంతగా చేయలేదు. ఏదో వర్తాభక్తి ఒక్కొక్క బిస్కెట్ వేసినట్టు వేసారో ఒకరండి, ఏదైతే పార్లమెంట్లో కమిట్ అయ్యారో ఆ రోజున అంత ఇదిగా చేయలేదు. మూడు, అసలు దురాలోచన ఏంటంటే బీజేపీ నాయకులకి గుజరాత్ కన్నా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిపోద్దో, ఈ ఆంధ్రప్రదేశ్ మనం తొక్కి పట్టకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేసేసి గుజరాత్ని డామినేట్ చేస్తామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అదిరించి బెదిరించి అనుకున్నంతగా చేయకుండా చేసి పెట్టారు. ప్యాకేజ్ అన్నారు, స్పెషల్ స్టేటస్ అన్నారు, చివరికి ఏది కాకుండా చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానాన్ని వాళ్ళు అవసరంగా వాడుకుని దాన్ని పెట్టుబడిగా పెట్టుకుని ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా, ప్యాకేజ్ ఇవ్వకుండా, స్టేటస్ ఇవ్వకుండా మనల్ని బలిపశం చేశారు ఆంధ్ర. ఒక పక్కన గుజరాత్ వెలిగిపోతుంది, మనం తరిగిపోతుంది. ఇది ప్రజలు గమనించాలి. ఈ యొక్క దురాలోచన రాజకీయాలు ఢిల్లీ లెవెల్లో ఎవరు చేస్తున్నారు, గల్లీ లెవెల్లో మనం ఎలా కాపాడుకోవాలి రాష్ట్రాన్ని,
జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా, లేదా షర్మిల గారా, ఎక్సా వయ్యా అనేది ఏదో పార్టీకి ఓటు వేయాలి, ఎవరు ఒకళ్ళు అధికారంలోకి వస్తారు. కానీ ఎవరు మన రాష్ట్రం కోసం నిలబడి పోరాడి మన ప్రజల అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతారు అనేది ఆలోచన చేసుకోవాల్సినటువంటి విజ్ఞత ప్రజలు ప్రదర్శించాలి. రాజకీయ పార్టీలు అందరూ చెప్తారు స్పీచ్లు, కానీ మనకు మనం బేరీస్ వేసుకోవాలి. ఎవరైతే నమ్మచ్చు, ఎవరిని నమ్మి మనం ఓటు వేయచ్చు, ఎవరు మన రాష్ట్రం కోసం పోరాడతారు, మన సెల్ఫ్ రెస్పెక్ట్, ఆంధ్ర ప్రజల సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరు కాపాడతారు, ఏ రకంగా కాపాడతారు అనేది ప్రజలు నిర్ణయించుకుని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పార్టీకి ఓటేస్తారు. కానీ నాయకులు మారినంత మాత్రం కప్పలు తడికిలాగా ఈ కంపల నుంచి ఆ కంపలకు మారినంత మాత్రం ప్రజలు ఓట్లేసేస్తారు, లేకపోతే ఈ నాయకులు చూసి ఓట్లేసేస్తారు, ఈ నాయకులు చేరిపోతే ఆ పార్టీ గెలిచిపోద్ది అనేది భ్రమలు. అలాంటి భ్రమలు ఎవరు పెట్టుకోవద్దు. ప్రజలు, ఆంధ్ర ప్రజలు చాలా విఘ్నులు, చాలా సందర్భాల్లో ఆ విఘ్నత 1977-78 నుంచి కూడా ప్రదర్శించారు. ఓకే.